హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ తన్విశ్రీ. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానమాట. సో అదేంటో కాదండి, బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో డిఫెన్స్ సెక్టార్లో జాబ్ తెచ్చుకోవాలి అని చాలామంది డ్రీమ్ కదండి. సో ఆ డ్రీమ్ నెరవేర్చుకునే అవకాశం ఈ నోటిఫికేషన్తో వచ్చేసిందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం, రండి. సో బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2022. సో దీనికైతే టోటల్ 281 పోస్ట్స్కి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయండి. సో పొజిషన్స్ దేనికి రిలీజ్ చేశారు అంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారనమాట. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్, ఎలా అప్లై చేయాలో, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి బీఎస్ఎఫ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. పోస్ట్ డీటెయిల్స్ కూడా మనం చెప్పుకున్నాం. గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి అయితే వేకెన్సీస్ రిలీజ్ అయిపోయాయి అన్నమాట. టోటల్ వేకెన్సీస్ 281. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాలి అండ్ దట్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐ మాస్టర్కి 8, ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్కి 6, ఎస్ఐ వర్క్షాప్కి 2, హెచ్సీ మాస్టర్కి 52, హెచ్సీ ఇంజిన్ డ్రైవర్కి 64, మెకానిక్ డీజిల్ ఆర్ పెట్రోల్ ఇంజిన్కి 10, ఎలక్ట్రీషియన్కి 2, ఏసీ టెక్నీషియన్కి 1, ఎలక్ట్రానిక్స్కి 1, మెకానిస్ట్కి 1, కార్పెంటర్కి 2, ప్లంబర్కి 2, సిటీ దట్ ఈస్ క్రీవ్ 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ వచ్చేసి 281 వేకెన్సీస్ అన్నమాట అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th అయితే పాస్ అయి ఉండాలి అండ్ 12th 10+2 డిప్లొమో ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. సో రెస్పెక్టివ్ ట్రేడ్లో మనం డిప్లొమో కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాచులర్స్ డిగ్రీ కూడా ఉండాలండి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. దట్టు ఫస్ట్ క్లాస్లో అయితే మనం పాస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ అనేది మనకు ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20, మ్యాక్సిమం 28. పే స్కేల్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 21,700 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ మీదే డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ గ్రూప్ బీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 200, గ్రూప్ సికి అయితే 100 అన్నమాట. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఎగ్జామ్ ఫీజే లేదండి, వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట. సో హౌ టు అప్లై అనేది చూద్దాం. అలా అఫీషియల్ వెబ్సైట్ www.bsf.gov.in అనే వెబ్సైట్లోనే మనం అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అదైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చున్నారండి. అదేంటి అంటే బిఫోర్ అప్లయింగ్, అంటే అప్లై చేసుకునే ముందే మనం రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అయితే ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ మాత్రం ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే మన అప్లికేషన్ అనేది ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనమైతే క్లియర్గా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మనం అన్నీ కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. అండ్ లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు అని అయితే చెప్తున్నారండి, బికాజ్ సైట్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదండి. సో దాని గురించి అన్నమాట. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21st May అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28th June. సో హరీ అప్ అండి, అందరూ కూడా ఫాస్ట్గా అయితే అప్లై చేసేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారో. అండ్ నెక్స్ట్ మనం వేకెన్సీస్ అయితే చూసుకున్నాం, కానీ ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారో అనేది అయితే ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా అయితే ఉందండి. సో అండ్ వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఎస్ఐ మాస్టర్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్కి ఎలా ఉండాలి అని చెప్పేసి. సో అన్నీ కూడా వన్స్
ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఓకేనండి. యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ తన్విశ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. బై బై.